ఎప్పుడైతే ఎక్కడైతే కేసులు పెరుగుతున్నాయో ఆ తదనుగుణంగా మనం అప్పటికప్పుడు పరిశీలన విస్తృతంగా నిర్వహించుకోవడం తద్వారా ఎర్లీ ఐడెంటిఫికేషన్ అంటే అల్టిమేట్లీ ఈ ఈ చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ని కట్ చేయాలంటే ఈ సర్వేలెన్స్ లో భాగంగా పబ్లిక్ హెల్త్ ప్రాస్పెక్ట్ లో ఎప్పుడు కూడా ఎంత త్వరగా మనం సింప్టమాటిక్స్ ని ఐడెంటిఫై చేస్తాం ఎంత త్వరగా వాళ్ళకి పరీక్షలు నిర్వహిస్తాం ఎంత త్వరగా వాళ్ళని ఐసోలేట్ చేసేసి కొత్త వాళ్ళకి ఇన్ఫెక్ట్ చేయకుండా మనం కాపాడుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లే మోర్టాలిటీ రేట్ కూడా ఇంత తక్కువగా ఉండటానికి కారణం కేవలం మన కేసు ఫెటాలిటీ రేట్ వచ్చేసి కేవలం 0.5%. అదే దేశంలో తీసుకుంటే ఇప్పటికి కూడా 1.4% ఉన్నది. సో ఈ టెస్ట్ పర్ మిలియన్ వచ్చేసేసి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందికి 2,67,629 మందికి మనం ఈరోజు పరీక్షలు నిర్వహించుకోవడం జరిగింది. అదే దేశంలో యావరేజ్ చూస్తే పర్ మిలియన్ కి కేవలం 179,885 మందికి. మనం మొదటి నుంచి చెబుతున్నాం తెలంగాణ రాష్ట్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. నిన్న హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఫ్లోర్ ఆఫ్ అసెంబ్లీలో క్లియర్ గా చెప్పడం జరిగింది. పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఈరోజు కరోనా కట్టడి నివారణ కోసం ఒక మోడల్ స్టేట్ గా నిలిచింది. రాబోయే రోజుల్లో కూడా ఈ నియంత్రణ చర్యలన్నీ కూడా ప్రజల సహకారంతో తప్పకుండా కంటిన్యూ చేస్తామని చెప్పేసి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరఫున ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మన దేశంలో సెకండ్ వేవ్ రూపంలో కనిపిస్తుందో దానికి ముఖ్యంగా మన రాష్ట్రంలో కొంచెం పెరుగుదల, అట్లనే దేశంలోని మిగిలిన చాలా రాష్ట్రాల్లో చాలా పెరుగుదల చూస్తున్నాం. ఏదైతే ప్రజలు ఇంతవరకు ఒక సంవత్సరం నుంచి కూడా జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు ఈ కోవిడ్-19 నిబంధనల్లో అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతుందో అవన్నీ సక్రమంగా పాటించడం వల్ల ప్రభుత్వం తీసుకున్న కట్టడి చర్యల వల్ల ఈ రోజు ఇంత తక్కువ సంఖ్యలో చూస్తున్నాం. బట్ ఇప్పుడు మనం ఏమైందంటే ఒక చిన్న అపోహలోకి ఒక అభద్రతా భావంలోకి రావడం జరిగింది. ఇక కరోనా పూర్తిగా దొరికిపోయింది. ఇంతకుముందు తెలిసిన కొన్ని ఫ్యామిలీస్ లో కోవిడ్ పాజిటివ్ కేసులు రావటం లేదా కొంతమంది ఇబ్బందులు పడటం అవన్నీ చూసేవాళ్ళు. గత 4-5 నెలల నుంచి చూస్తే అలాంటి పరిస్థితులు లేవు కాబట్టి అందరూ కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఇప్పటి వరకు కూడా ఆ జాగ్రత్తలన్నీ మళ్లీ మర్చిపోవటం లేకపోతే వాటి మీద ఒక నిర్లక్ష్యమైన ధోరణి రావటం వల్ల మళ్లీ కేసుల సంఖ్యలో అంటే ఈ రోజు కేసులు పెరుగుతుందంతా కూడా ప్రజలు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ జాగ్రత్తలు మళ్లీ మర్చిపోవటం ఆ జాగ్రత్తలు ఇంకా అవసరం లేదని భావించడం వల్ల మళ్లీ పెరుగుదల చూస్తున్నాం. ఇదే ఈ రూపం ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ వేవ్ రూపంలో మనం చూస్తున్నాం. ఇది క్లియర్ గా మన వైరాలజిస్ట్ లో క్లియర్ గా మనకి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇంతవరకు మనం ఈ సంవత్సరం వరకు కూడా ప్రజలు అనేక త్యాగాలు చేశారు. మళ్లీ మనం లాక్డౌన్స్ కానివ్వండి లేదా కర్ఫ్యూలకు కానివ్వండి ఇంకా ఎఫెక్ట్ ఇది చేసే పరిస్థితి లేదు. మనం వాటిని భరించే పరిస్థితి ఏమాత్రం కూడా లేదు. నిన్న మా ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి కూడా మనం లెసన్స్ నేర్చుకున్నాం, చాలా పాఠాలు నేర్చుకున్నాం, దీన్ని ఎంత సక్సెస్ఫుల్ గా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయొచ్చు అన్నది. ఆ పాఠాలతోనే తెలంగాణ రాష్ట్రంలో ముందుకు వెళ్తాం. కాబట్టి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎవరు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ ఉంటే గానీ కర్ఫ్యూ ఉంటే గానీ ఇలాంటి ఏవి కూడా దయచేసి నమ్మొద్దు. ఎవరైనా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే కూడా సో వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దయచేసి ఇలాంటివన్నీ కూడా ఎవరు నమ్మకుండా అట్లనే ప్రజలు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. ఇంతవరకు ఏదైతే జాగ్రత్తలు తీసుకున్నారో దయచేసి ఆ జాగ్రత్తలను మీరు కంటిన్యూ చేయండి. మీరు మనం ముందు అర్థం చేసుకోవాల్సిన విషయాలు, మన ముందున్న ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం బయటపడాలి అంటే మన ముందున్న మార్గాలు రెండే రెండు. ఒకటి, మనం జాగ్రత్తలు తీసుకోవడం. ఆ జాగ్రత్తలు ఏ రూపంలో తీసుకోవాలి? మనం మొదటి నుంచి చెప్తున్నాం, మాస్కే మనకి శ్రీరామ రక్ష. మీకు ఎలాంటి కొత్త వేరియంట్స్ వచ్చినా ఎలాంటి మ్యుటేషన్స్ వచ్చినా గానీ ఈ మాస్క్ ని మనం కంటిన్యూస్ గా బయటకు వెళ్ళిన ప్రతిసారి ధరించడం ద్వారా మనం ఈ కోవిడ్-19 నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. అలాగనే భౌతిక దూరం పాటించడం, అది మర్చిపోయాం గత కొద్ది నెలల నుంచి. సో మళ్లీ మనం ఈ టైం వచ్చేసింది, మనం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలి. చేతుల్ని రెగ్యులర్ గా హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటాం. ఇప్పుడు చాలా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ లో వాళ్ళు కూడా ఇంతకుముందు ఒక రిలీజియస్ గా పెట్టడం జరిగింది. ఇప్పుడు మళ్లీ స్లోగా అది డిసపేర్ అవుతుంది. మళ్ళీ వాళ్ళందరికీ కూడా మేము ఇన్ఫర్మేట్ చేయండి, వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవాల్సిన ఉంటుంది. ఏదైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో, ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో, అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా పాటించాలి. ప్రజలు కూడా తూచా తప్పకుండా పాటించాలి. అట్లే ఫంక్షన్స్ కానివ్వండి, సెలబ్రేషన్స్ కానివ్వండి, చిన్న చిన్న రిచువల్స్ ఉన్నప్పుడు కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేయమని ఎవరికి చేయొద్దని చెప్పి ఎవరికి చెప్పట్లేదు. ఈ నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే మనం దీని నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. రెండోది వచ్చేసి వ్యాక్సినేషన్. మనం గత 6 నెలల క్రితం చూస్తే ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కోట్లాది కేసులతోని, దేశమంతా కూడా లక్షలాది కేసులతో నమోదవుతున్నాయి, వందలాది మంది వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ టైంలో వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం అందరం వెయిట్ చేసాం. బట్ ఈ రోజు పరిస్థితులు ఉన్నాయి, వ్యాక్సిన్ మనకి అందుబాటులోకి వచ్చి కూడా సుమారు 3 నెలలు దాటిపోయింది. ఎస్పెషల్లీ ఈ మన జనరల్ కమ్యూనిటీ పాపులేషన్ లో వచ్చేసేసి 60 సంవత్సరాల పైబడిన వాళ్ళకి, 45 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల్లో మధ్యలో దీర్ఘకాలం వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి కూడా సుమారు 1.5 మంత్ అయింది. బట్ ఇప్పటి వరకు మనం ఈ వ్యాక్సిన్ పరంగా తీసుకుంటే ఏదైతే
రెస్పాన్స్ రావాలో, ప్రజల నుంచి స్పందన రావాలో అది తక్కువగా కనిపిస్తున్నది. సో మనం చెప్పినట్లు ఈ COVID-19 నుంచి మనం అందరం బయటపడాలంటే మనం ఉన్న మార్గాలు, ఒకటి జాగ్రత్తలు తీసుకోవటం, రెండోది వ్యాక్సిన్ తీసుకోవటం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద మనం 11.5 లక్షల పైగా డోసులు ఇచ్చుకున్నాం. దీంట్లో వచ్చేసేసి ఫస్ట్ డోస్ సుమారు 8.5 లక్షల పైగా, మిగిలిన 2.5 లక్షలు వచ్చేసేసి మనము సెకండ్ డోస్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది. దీంట్లో 3.7 లక్షలు అంటే 3.7 లాక్స్ వచ్చేసేసి 60 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు ఇచ్చుకున్నాం. తర్వాత 1.7 లాక్స్ వచ్చేసేసి 45 నుంచి 59 సంవత్సరాల మధ్యలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళందరూ కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చడం జరిగింది. మిగిలిన అన్ని కూడా హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి మనం వ్యాక్సిన్ అందించుకుంటున్నాం. సో ఈ April 1 నుంచి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో, COVID-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లో చిన్న మార్పులు చేయడం జరిగింది. 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ వాళ్ళకి కోమార్బిడిటీ సున్నా లేకపోయినా సరే వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హులు. ఎందుకనంటే గత సంవత్సరం నుంచి మనం చూసుకుంటే ఈ 45 సంవత్సరాల పైబడిన వ్యక్తులే దీర్ఘకాలిక వ్యాధులతో మెజారిటీ బాధపడుతున్నారు. అలాగనే ఎల్డర్లీ పీపుల్, ఎవరైతే ఏజ్ అప్రోప్రియేట్ ఏజ్ గ్రూప్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాధితో బాధపడటం, హాస్పిటలైజ్ అవ్వటం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఎందుకంటే వీళ్ళని మనం వల్లరబుల్ పాపులేషన్, లేదా హైరిస్క్ పాపులేషన్ అని మనం అనుకుంటాం. వీళ్ళు ఈ వైరస్ కి బారిన పడిన తర్వాత వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది, హాస్పిటలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటి నుంచి బయటపడాలంటే వాళ్ళకి కేవలం వ్యాక్సిన్ ఒకటే మార్గం. సో దయచేసి ఈ వ్యాక్సిన్ సంబంధించి ఎలాంటి అపోహలు ఉన్నా గానీ మీరు అవన్నీ కూడా దయచేసి వీడండి. సో ఈ వ్యాక్సిన్ చాలా సురక్షితమైనది, ఇమ్యూనోజెన్సిటీ కూడా చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో వాళ్ళు అక్కడక్కడగా మేము చూస్తూ ఉన్నాం, కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కొంతమంది పాజిటివ్ రావడం జరిగింది. బట్ 80 సంవత్సరాల వ్యక్తి ఉన్న వ్యక్తి తీసుకుంటే 2 డోసులు కంప్లీట్ అయింది, 2 వారాలు కూడా కంప్లీట్ అయింది. బట్ ఒక 1 or 2 డేస్ బ్యాక్ అతను ఇన్ఫెక్ట్ అవడం జరిగింది. అతనికి కేవలం మైల్డ్ సింప్టమ్స్, సాధారణ జలుబు, సాధారణ ఒళ్ళు నొప్పులు తప్పితే ఎలాంటి ఇబ్బందులు లేవు. అలానే అతనికి సిటీ స్కాన్ కూడా మేము చేయించడం జరిగింది. చేయించితే అతని లంగ్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. సో ఒకవేళ ఎవరైనా పొరపాటున పాజిటివ్ వచ్చినా సరే, ఎందుకంటే మనకి వ్యాక్సిన్ లో ఇక్కడ కూడా 100% ఎఫికసీ లేదు కాబట్టి, ఇప్పుడున్న 2 వ్యాక్సిన్లు ఒకటి 71%, ఇంకోటి 81% ఎఫికసీ మాత్రమే మనకి ఇస్తున్నాయి కాబట్టి ఒక 19%, ఒక 29% స్టిల్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అలా అని చెప్పేసి ఆ వ్యాక్సిన్ వల్ల ఉపయోగం లాభమే అవుతుంది తప్పితే ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరగట్లేదు. సో దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించేసేసి వ్యాక్సిన్ తీసుకోమని కూడా మేము ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.